Subscribe to Blossom Beauty Parlor channel and press the bell icon for more beauty updates. Hello friends, welcome back to my channel Blossom Beauty Parlor. Nenu mi Srivani. Ivalti video lo mee kosam nenu thin hair, chala chala thin hair and short hair andi thindi. ఆ హెయిర్లో నేను సవరం పెట్టాను చూడండి, ఎక్కడ కూడా తెలియడం చూసారా, ఎంత నీట్గా ఎంత ఫినిషింగ్ వచ్చింది చూసారా. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడు, అక్కడ వరకు తన ఒరిజినల్ హెయిర్ ఉందండి. ఆ కిందదంతా సవరమే, కానీ ఏ మాత్రం కూడా తనకి సవరం పెట్టినట్టు ఎక్కడా కూడా నాట్స్ కానీ ఏం కనిపించట్లేదు చూడండి. సో ఈ విధంగా ఎలా పెట్టుకోవాలో చూడాలంటే నా వీడియో లాస్ట్ వరకు చూడండి, అన్నీ చెప్పాను. తనకి ఫ్రంట్ చూడండి ఎంత పలచగా ఉందో, అది కూడా నేను పఫ్ ఇచ్చాను. ఆ వీడియో నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే వీడియో లెంగ్తీ అయిపోతుంది కదా. చూడండి చాలా చాలా థిన్ హెయిర్, స్కాల్ప్ కనిపిస్తుంది అనమాట. అలాంటి హెయిర్కి నేను ఫుల్ హై పఫ్ ఇచ్చానండి. ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే మీకు ఓన్లీ సవరం వీడియో చూపిస్తాను నేను ఈ వీడియోలో. సో దీనికి నేను ఫ్రంట్ పఫ్ ఇచ్చాను. సో బోత్ సైడ్స్ కూడా కొంచెం హెయిర్ తీసుకొచ్చి సెంటర్లో పెట్టేశాను. సో ఇది కూడా సేమ్ ప్రాసెస్. ఇప్పుడు సవరం వేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు హెయిర్, తన హెయిర్ వచ్చేసి టూ పార్ట్లో చేశాను చూడండి. సో పైన ఒక పార్ట్ తీసేసి మనం అట్లా పైన టై చేసుకోవాలి చూడండి. తన హెయిర్ ఎంత షార్ట్ అని చూసారా, అదిగోండి. చాలామంది అడిగారు కదా అంతకుముందు నా సవరం వీడియో, చాలామంది నచ్చిందండి, చాలామంది లైక్ చేశారు, దానికోసం చాలా సంతోషం అండి. సో ఇది కూడా లైక్ చేశారు ఆశిస్తున్నారు. అందులో ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ అనమాట, అది కొంచెం థిన్ హెయిర్లో చూపించాను. సో అందరు అడిగారు అనమాట. సో చాలా లాంగ్ హెయిర్లో చూపించారు కదా, థిన్ హెయిర్లో షార్ట్ హెయిర్లో చూపించండి అని. సో అందుకోసం తను ఈ స్పెషల్లీ షార్ట్ హెయిర్లో ఈ వీడియో మీకోసం నేను చేశాను. సో చూడండి తన హెయిర్లో హాఫ్ పార్టిషన్ చేశానని చెప్పాను కదా, హాఫ్ పార్టిషన్లో పై పార్ట్ మనం అట్లా పైన టై చేసుకోవాలి, లేకపోతే పక్కన ఎవరు ఉంటే వాళ్ళకి చేయండి. చూసారా అక్కడ కింద కొంచెం ఎంత హెయిర్, కొంచెమే హెయిర్ చూసారా ఎంత పలచగా ఉందో, చూస్తుంటే తెలుస్తుంది కదా మీకు. సో అక్కడ ఆ ప్లేస్లో కొంచెం హెయిర్ తీసుకోవాలండి, చూపిస్తాను చూడండి క్లియర్గా. అలా కొద్దిగా హెయిర్ తీసుకున్నాను చూడండి, హెయిర్ తీసుకుంటే కూడా తన స్కాల్ప్ కనిపిస్తుంది, అంత పలచగా ఉందన్నమాట తన హెయిర్ అనేది. సో అక్కడ ఒక చిన్న జడ వేసుకోవాలి మనము, నార్మల్ రెగ్యులర్ బ్రెడ్ అక్కడ జడ వేసుకోవాలి సన్నగా. నేను చూపిస్తున్నట్టుగా మూడు పాయల జడ అంటారు కదా, రెగ్యులర్ ఇంట్లో వేసుకుంటుంటాం కదా, అలాంటి జడ వేసుకోవాలి చూడండి. స్కాల్ప్ కనపడుతుంది తనకి, చాలా థిన్ హెయిర్ అనమాట తంది, అందులో సిల్కీ హెయిర్, చాలా అంటే చాలా థిన్ హెయిర్. సో అందుకోసమని ఈ తన హెయిర్ సెలెక్ట్ చేసుకున్నాను నేను మీకు ఈ వీడియో చూపించడానికి. సో అలా చూడండి సన్నగా జడ వేసుకున్నాను. జడ వేసుకున్నాక ఇప్పుడు నేను సవరం అక్కడ ప్లేస్ చేస్తాను చూడండి. ఇదిగోండి సవరం చూసారా, సవరం ఆ లెంత్ సవరం తీసుకున్నాను నేను. ఆ సవరం ఎక్కడైనా మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటుందండి, మీరు ఎక్కడ ఏ షాప్స్లో ఫ్యాన్సీ స్టోర్స్కి వెళ్ళినా కూడా దొరుకుతుంది, లేదంటే మీరు ఆన్లైన్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. లింక్ ఉంటే నేను కంపల్సరీ లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో. సో చూడండి ఇప్పుడు క్లియర్గా చూడండి, అలా జడ వేశాను కదా, ఆ జడ మధ్యలో దీన్ని ప్లేస్ చేస్తున్నాను నేను. ప్లేస్ చేసేసి సవరం నల్లకూడదు, ఏదైతే మనం జడ వేసామో దాన్ని అలా అల్లుకుంటూ వెళ్ళాలి. సవరంని జస్ట్ దాని మధ్యలో ఇరికిచ్చామన్నమాట. సో దాన్ని అలా పెట్టేస్తే ఏమవుతుంది, సవరం అనేది మధ్యలో ఉండిపోతుంది, ఇంకా అది ఊడడానికి ఛాన్స్ ఉండదు. మెయిన్ ఇలా షార్ట్ హెయిర్ సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళు సవరం పెట్టుకుంటూ ఉంటే, ఇప్పుడు పిల్లలు కానీ పెద్దలు కానీ ఈ పెళ్లిలో పెట్టుకుని బూలజడలు వేసుకుంటే అవి జారిపోవడం అంటూ ఉంటాయండి, చాలా వరకు జారిపోతాయి నిల్వ వాళ్ళకి. సో ఇలా చేసుకుంటే మటుకు ఏం చేసినా లాగినా కూడా అస్సలు జారిపోవడం అంటూ ఉండదండి. సో మీరు కూడా తప్పకుండా ఎవరైనా మీ పిల్లలకి కానీ షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా సరే, మనకు షోల్డర్ లెంత్ ఇంకా షార్ట్ ఉన్నా కూడా నో ప్రాబ్లం చూడండి, అలా ఫిక్స్ అయిపోయింది చూసారా, ఎంత లాగినా అది ఇంకా రాదు, అక్కడ ఫిక్స్ అయిపోతుంది. ఇంకొకటి చూడండి, అలా త్రీ పార్ట్స్ కనపడుతున్నాయి కదా చూడండి, అది ఎంత క్లియర్గా చూస్తున్నాను చూడండి. అలా జడ మధ్యలో దాన్ని ప్లేస్ చేశాను, వేసేసి మిగతా హెయిర్ని కూడా మనం అలా అల్లేసుకోవాలన్నమాట. సో అలా అలా పెట్టేస్తే అక్కడ ఫిక్స్ అవుతుంది. తర్వాత అది ఏంటంటే చాలా మందికి డౌట్ వస్తుంది, అక్కడ పెయిన్ వస్తుందా అని. పెయిన్ అనేది అస్సలు రాదండి, ఇంకా నార్మల్ మెథడ్ ఇళ్ళలో పెట్టుకుంటుంటారు కదా, జడకి పెట్టేసి సవరం మళ్ళేస్తుంటారు, ఆ మెథడ్ అయితే పెయిన్ వస్తుంది. ఈ మెథడ్ అసలు పెయిన్ రాదు, ఎందుకంటే మన మిగతా హెయిర్ కింద హెయిర్ దానికి సపోర్టివ్గా ఉంటుంది అనమాట. మనం తర్వాత జడ అల్లుతాం కదా, అప్పుడు అది సపోర్టివ్గా ఉంటుంది, ఏ మాత్రం కూడా అస్సలు పెయిన్ అనేది ఉండదు. ఇప్పుడు తనకు వేశాం కదా, తనని కూడా అడిగాము అసలు సవరం పెట్టిన ఫీలింగ్ కూడా లేదండి అని చెప్పారు. అంతకుముందు నార్మల్గా పెట్టుకున్నారంటే అప్పుడు చాలా పెయిన్ అనిపించింది అంట, ఈ విధంగా పెడితే అస్సలు పెయిన్ తెలియదండి అని చెప్పారు తను. సో చూడండి అక్కడ ఫిక్స్ చేసాం కదా మనము, సో అక్కడ మనము రబ్బర్ బ్యాండ్తో సెక్యూర్ చేసుకోవాలి, మళ్ళీ ఊడిపోకుండా ఉంటుంది. అలా అర్థమవుతుంది అనుకుంటాను నేను చెప్పే పద్ధతి, సెక్యూర్ చేసాం కదా. ఇప్పుడు చూడండి ఎంత టైట్గా ఉండిపోయిందో, అది ఇంకా రాదు, ఊడటం అనేది జరగదు.
సో అక్కడ ఆ ప్లేస్లో పెట్టుకున్నాను అనమాట. సో మీరు హాఫ్ ఆఫ్ ద హెయిర్ పైన పెట్టేసి హాఫ్ హెయిర్లో కింద హెయిర్లో మనం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి పైన వదిలేసాము, వదిలేస్తే కూడా పైనుంచి ఏ మాత్రం కూడా కనిపించదు మనం అక్కడ సవరం ప్లేస్ చేసామని. ఇప్పుడు జడ కూడా ఎలా వేయాలో క్లియర్గా నేను చూపిస్తాను మీకు. చూడండి ఎంత లాగినా కూడా మనం ఎంత పీకినా కూడా రాదనమాట అది. సో ఈజీగా చూడండి తన హెయిర్ అక్కడ వరకే ఉంది, మిగతాదంతా సవరమే. అలా షార్ట్ హెయిర్లో సవరం అనేది చాలా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. సో అందుకోసం స్పెషల్గా మీకోసం ఈ వీడియో నేను రెడీ చేశాను. సో చూడండి ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ సవరం పెట్టుకున్నాం కదా, దాన్ని 3 పార్ట్స్లో డివైడ్ చేసుకోవాలి. దానికి ఎలాగో సవరానికి 3 పార్ట్స్ ఉన్నాయి కదా, అలాగే ఒరిజినల్ హెయిర్ కూడా 3 పార్ట్స్. సో చూడండి ఫస్ట్ పార్ట్ ఈ హెయిర్లో పెట్టాను, చూడండి సెకండ్ పార్ట్, మళ్ళీ థర్డ్ పార్ట్. ఇప్పుడు మన తన ఒరిజినల్ హెయిర్ కూడా 3 పార్ట్స్. మామూలుగా జడ వేసుకుంటే 3 పార్ట్స్ పెట్టుకుంటాం కదా, చూడండి 3 పార్ట్స్ వచ్చాయి కదా. అలా సవరాన్ని కూడా మనం పైన ఫిక్స్ చేసాం కదా, దాన్ని కూడా 3 పార్ట్స్ డివైడ్ చేసుకోవాలి ఒరిజినల్ హెయిర్తో పాటు. చూడండి అలా ఒక దగ్గర నీట్గా దువ్వేసుకొని మనం అల్లేసుకోవాలి. అంతకుముందు మీరు ఇంకొక నా సవరం వీడియో ఉందండి, అది చూడకపోయింటే అది కూడా తప్పకుండా చూడండి. అందులో కూడా చాలా క్లియర్గా చెప్పాను నేను. సో దాని లింక్ అనేది నేను పైన ఇస్తాను మీకు, అక్కడ పైన ఐ బటన్ వస్తుంది కదా దాన్ని ప్రెస్ చేస్తే ఆ వీడియో లింక్ కూడా మీకు దొరుకుతుంది, అది కూడా చూడండి ఒకసారి. సో ఇప్పుడు చూడండి 3 పార్ట్స్ అలా ఈక్వల్గా మనం డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం కాబట్టి ఏ ప్రాబ్లం రాదు అల్లినా కూడా. ఇప్పుడు చూడండి దగ్గర నుంచి చూపిస్తాను మీకు, చూసారు కదా అదిగోండి ఇది ఒక 1 పార్ట్ దీంట్లో పెట్టాను. తన ఒరిజినల్ హెయిర్ విత్ సవరం హెయిర్ కనపడుతుంది కదా క్లియర్గా మీకు. చూడండి ఎంత క్లియర్గా మీకోసం నేను చూపిస్తున్నానండి. సో తప్పకుండా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఇంకా మరిన్ని హెయిర్ స్టైల్ వీడియోస్ ఉన్నాయండి, అవి కూడా లైక్ చేయండి. సో చూడండి 3 పార్ట్స్ హెయిర్ అర్థమైంది కదా. 1, 2, 3 టోటల్ 3 పార్ట్స్ చేశాము. ఓకే మనం దీన్ని అనుకోవాలి. సో ఇది మనం జడలాగా అల్లేసుకుందాము. చూడండి ఇప్పుడు నార్మల్గా రెగ్యులర్ ఎలా జడ అల్లుకుంటాం అలా అల్లేసుకోవడము. పూల జడ కావాలంటే మనం పూల జడ వేసేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా అలా డైలీ రెగ్యులర్ వాళ్ళు కూడా షార్ట్ హెయిర్ ఉంటుంది కానీ వాళ్ళకి ఎప్పుడైనా లాంగ్ జడ వేసుకోవాలనిపించినప్పుడు కూడా ఈ విధంగా వేసుకుంటే మన సవరం వేసుకున్న ఫీలింగ్ కూడా ఎవరికి తెలీదు, ఎవరికి అసలు అర్థమవుదు అనమాట మనం పెట్టుకున్నామని. ఎవరు గెస్ కూడా చేయలేరు. చూడండి పైన కొంచెం కూడా ఏమీ కూడా కనిపించట్లేదు. చూడండి అక్కడ నార్మల్ హెయిర్లో మింగిల్ అయిపోయింది, చాలా సాఫ్ట్గా సిల్కీగా తన హెయిర్ ఎలా ఉందో నేచురల్ హెయిర్లా కనిపిస్తుంది కదా. ఎవరు కూడా గెస్ట్ చేయలేరనమాట మనం అక్కడ సవరం పెట్టుకున్నామని చెప్పేసి. సో చిన్నపిల్లలు కూడా మనం ఫంక్షన్స్ చేస్తుంటాం కదా, అప్పుడు కూడా ఈ విధంగా జడ వేసుకుంటే ఆల్మోస్ట్ చిన్నపిల్లలకి షార్ట్ హెయిరే ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుందండి నా వీడియో. సో తప్పకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాగుంది కదండి, ఓప్ మీకు నచ్చింది అనుకుంటాను. సో మిగతాదంతా నార్మల్గా జడ వేసేసుకోవడమే. తర్వాత నేను మీకు దీంట్లో నేను వేణి వీడియో కూడా పెట్టానని ఆల్రెడీ అది అప్లోడ్ చేసిన్నాను, దాని లింక్ నేను ఇప్పుడు పైన ఇస్తాను, ఐ బటన్ వస్తుంది కదా దాన్ని ప్రెస్ చేయండి. మీరు వేణి వీడియో దీనికి ఎలా ఫిక్స్ చేశాను దాన్ని కూడా చాలామంది అడుగుతున్నారు. ఫ్లవర్ వేణి పెడుతున్నాం కానీ మాకు ఊడిపోతుందండి, స్టేబుల్గా ఉండట్లేదు అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం అండి నేను ఆల్రెడీ తిన హెయిర్లోనే వేణి ఫిక్స్ చేసి మరీ చూపించాను నేను. సో అది నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో చూసారు కదా ఎంత పెద్ద జడ వచ్చేసిందో తన షార్ట్ హెయిర్లో. సో ఇక్కడ ఫైనల్గా మనం అక్కడ రబ్బర్ బ్యాండ్ ఫిక్స్ చేసుకుందాము. సో ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తున్నాను. సో ఆ వీడియో కూడా చూసేయండి దాన్ని. సో నెక్స్ట్ నేను పఫ్ వీడియో అప్లోడ్ చేస్తానండి. చూడండి హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో లుక్ అనేది. చూడండి ఫస్ట్ చూపించాను కదా మీకు ఎంత నీట్గా వచ్చింది అనేది. ఏ మాత్రం కూడా తన ఒరిజినల్ హెయిర్ కాదని ఎవరు కూడా గెస్ట్ చేయలేరు. సో చూడండి ఒకసారి క్లియర్గా చూపిస్తాను. చూడండి ఎంత ఫినిషింగ్ అనేది ఎంత బాగుంది, అక్కడ ఏ మాత్రం ఎక్కడ కూడా ప్యాచ్ అనేది కనిపించట్లేదు. చూసారా సవరం వేసిన ప్యాచ్ అనేది. సో ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా హెయిర్ స్టైల్ వీడియోస్ ఉన్నాయండి నా ఛానల్లో, అవి కూడా మీకు నచ్చుతాయి అనుకుంటాను. మీకు ఎంతో యూస్ఫుల్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటానండి. ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి, నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ ఇక్కడ క్లిక్ చేసి చూడండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.